ఇవాళ ఎస్ఆర్కే హై స్కూల్ విద్యార్థులతో కలిసి సిద్దిపేటలోని పాత బస్టాండ్ వద్ద ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు హెల్మెట్ మరియు కారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వలన జరిగే లాభాలను కరపత్రాల ద్వారా ప్రజలతో అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్మెట్ ధరించిన వారికి పువ్వులతో వారికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్కే హై స్కూల్ ప్రిన్సిపల్ కె భీమేశ్చారి మరియు లక్ష్మణ్చారి మరియు తోటి విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశంలో చట్టాలు చాలా బలంగా ఉన్నప్పటికీ ప్రజలు వాటిని పాటించకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతుంది. ముఖ్యంగా గత 4-5 సంవత్సరాలుగా ట్రాఫిక్ నిబంధనలు అందరూ ఉల్లంఘించడం వల్ల చాలా సమస్యలు ఏర్పడుతున్నాం. ట్రాఫిక్ నిబంధనలు ఎవరైతే ఉల్లంఘించారో వారితో పాటు ఎదుటివారు కూడా దాని యొక్క పరిణామం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ట్రాఫిక్ అవేర్నెస్లో భాగంగా ఈరోజు మా స్కూల్ తరఫున మా పాఠశాల పిల్లలతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజున ఎవరైతే హెల్మెట్ ధరించి ఉన్నారో, ఎవరైతే సీట్ బెల్ట్ ధరించున్నారో వాళ్ళకి ఒక ఫ్లవర్ ఇచ్చి వాళ్ళ నంబర్ నోట్ చేసుకున్నాం. అదేవిధంగా అందరికీ కూడా ట్రాఫిక్ అవేర్నెస్ సంబంధించిన ఒక పాంప్లెట్ రిలీజ్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈరోజు నోట్ చేసుకున్నటువంటి ఈ నంబర్ అన్నీ కూడా ఒక లక్కీ డిప్ ద్వారా మేము మరీ సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఈ కార్యక్రమం ఈరోజు, రేపు మరియు మండే కూడా 3 రోజులు కొనసాగుతుంది. మండే తర్వాత ఉన్నటువంటి అందరికీ కలిపి లక్కీ డిప్ చేసి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ప్రజలందరితో అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. We are giving a flower to encourage them.